అగ్ని అగ్ని అగ్ని, మన అగ్నికి పెళ్లి చూపులు, ఇంకే ఉంది ఆ అమ్మాయి లైఫ్ బుగ్గిపాలు, మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ అగ్ని అవి అలాంగ్ విత్ స్టీవ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవాంతికం. అదేంటి అక్కడ ఏం లేకుండా కూడా చుట్టూతా తిరుగుతారేంటి? కామెడీ ఉందా? నువ్వు కామెడీ చూడట్లేదు, ఇది అలాగే. ఏయ్ మర్యాదగా నీ ఒంటి మీద ఉన్నవన్నీ తీసేయ్. ఒంటి మీద ఉన్నవన్నీ తీసేయాలా? ఇంతవరకు నా మొగుడే అడగలేదురా. నేను అడిగేది బట్టలు కాదు, నగల్ని. ఏ నగలేసు తిరగడానికి నేను ఏమైనా ముత్తైదు ఉండరా? అవన్నీ నాది లేదు, నీ మెల్లో ఉన్న తాలిగుట్టని నా తీసిచ్చే. అసలు మొగుడే లేడంటే తాలెంతా వింటా దరిద్రుడా? ఏ అవన్నీ నాకు తెలియదు, నిన్ను మర్డర్ చేసేనా మీ ఇంట్లో సామాన్లు తీసుకెళ్తా. నా వెనక ఎవరున్నారు తెలుసా? అమ్మా అమ్మా, ఎందుకు పిలిచావు అమ్మా? నువ్వు ఇలా ఎందుకు వస్తావు అమ్మా? ఎక్కడున్నావు అమ్మా? ఎక్కడున్నావు అమ్మా? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు రా? నాకు అమ్మ కావాలి. వచ్చే అమ్మ నువ్వు తొందరగా రాయ, 50 రూపాయలు సామాన్ పగలగొట్టాడు ఇప్పటికే. అమ్మా అమ్మ భయపడింది. అమ్మా రామ్మా, అమ్మా రామ్మా, అమ్మా నువ్వు రాకపోతే షటిల్ రాకెట్ తీసుకుని బ్యాడ్మింటన్ బాల్ గోడకేసి ఫాట్ 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 ఫాట్. ఎందుకు పిలిచావు అమ్మా? ఎందుకు పిలిచావు చెప్పు. బీపీతో నాకు బీపీ తెప్పించుకురా, అలా ఊపకురా. అమ్మా ఈ రోజు నిన్ను నేను ఊపిండొచ్చు, కానీ చిన్నప్పుడు నేను ఏడుస్తే నువ్వు నన్ను ఎత్తుకొని అంటూ లారిపాడావు. నేను ఏడుస్తుంటే నన్ను ఉయ్యాలంటావు, మళ్ళీ ఉయ్యాలంటూ మళ్ళీ పడుకోబెట్టావు, మళ్ళీ అయ్యా మీ అమ్మకే మీరు బొమ్మ చూపించారంటే నాకు మా అమ్మ ఫోన్ చూపిస్తారయ్యా. రే లబ్బే, ఏ కంత్రి, ఏ కేటు, తమ్ముడు వీడికి ఏ శిక్ష విధించాలి? ఫటాఫట్ పని ప్రకారం వీడికి చెట్టు చెరువు గట్టు అనే శిక్ష విధిద్దాం. అయ్యా ఉరి శిక్ష అయినా నేను ఆనందంగా అనుభవిస్తాను, ఆ శిక్ష మాత్రం నాకొద్దయ్యా. వాడు ఎందుకు అలా భయపడ్డాడు? అంటే ఒకప్పుడు సుధీర్ కాలు పడిపోయి రాకేష్ కన్నీ పడిపోయి. నా బంగారు తమ్ముడు, ఈ రోజు నువ్వు బూస్ట్ బోర్నవిటా హార్లిక్స్ తాగుతుండొచ్చు. చిన్నప్పుడు నువ్వు నా ఎంగిల్ పాలు తాగావు, అప్పుడు నువ్వు ఏడుస్తుంటే నిన్ను ఎత్తుకొని అమ్మ పాలిచ్చింది. ఏమైంది? ఏముందిరా, అన్ని సినిమాల్లో లాగే మీ అమ్మ కూడా క్యాన్సర్. నేను చచ్చిపోయి పెళ్లి చూడాలన్నరా. అమ్మా నీకు పెళ్లి నేను చూపిస్తాను. తమ్ముడు వడ్డ నవీన్ సినిమా పెళ్లి, వెళ్ళి డివిడి తీసుకురా. నీ పెళ్లి చూడాలన్నరా. నేను పెళ్లి అనే సినిమాలో యాక్ట్ చేయలేదు కదా. అమ్మా జోక్ అమ్మా, అమ్మా జోక్. అమ్మా పెళ్లి గిల్లి అంటూ చేసుకుంటే నేను ఫైర్ డిపార్ట్మెంట్ అమ్మాయినే చేసుకుంటాను. అమ్మయ్య ఫైర్ డిపార్ట్మెంట్ లో ఆడవాళ్ళు పనిచేయరు, వాళ్ళకి నిప్పు పెట్టడమే గానీ ఆర్పటం రాదు. హలో ఒరే నాన్న, నీకు ఒక లక్షణమైన అమ్మాయిని చూశాను రా. అమ్మాయి చూసింది అమ్మా అమ్మా అమ్మా, సిగ్గుపడుతున్నాడో కోపడుతున్నాడో కూడా అర్థం కాదు మనకి. పోదా మా పెళ్లి చూపులకి పదా. ఈ రోజు మా అమ్మాయికి పెళ్లి చూపులండి, పెళ్లి వాళ్ళు వచ్చేసేటట్టున్నారు. ప్రయాణం బాగా జరిగిందా బాబు? ఎక్కడ మరి, అమెరికా నుంచి ఫ్లైట్ లో వచ్చాం కదా, పెద్ద ప్రయాణం బాగానే జరిగింది. అది కాదండి, మరి ఆ మెట్లు దిగి మెట్లు ఎక్కువ వస్తే పెద్ద ప్రయాణమా? ఒక్కల ఆపరేషన్ లో కాపర బాండి. రెండల్లుడు గారు లోపలికి. అల్లుడు గారా? నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా? లేదే. కనీసం చూసానా? లేదే. మరి అల్లుడు గారు ఎలా అన్నావు? అమ్మా నాకు కోపం వచ్చింది. ఆయన ఉండరా, ఆలు లేదు సూరి లేదు, కొడుకు పేరు స్వామలింగం అని ఇంకా పెళ్లి చూపులే కాలేదు అల్లుడు అనిపిస్తాడు.
అది సర్లే అండి, ఇంకేమైనా తీసుకుంటారా? 50,000 అప్పిస్తే తీసుకుంటాను. అమ్మా జోక్ చేసా, అమ్మా జోక్ చేసా. రండి కూర్చోండి, అమ్మాయిని చూపించండి. ఇంతకీ ఏం చేస్తుంటారండి? వాడు బండి దగ్గర దోశలేస్తాడు, నేను ఇడ్లీ చేస్తుంటా, అది అందరు తిన్నాక అంట్లు కడిగింది. ఏం చేస్తుంటారంట? బామ్మ పిలిపించా. అమ్మా అమ్మా ఏదమ్మా, అమ్మ భయపడింది. రా, నీకు ఏం చెప్పాను, లక్షణమైన అమ్మాయిని చూడమంటే లక్స్ పాపం చూసావేంటమ్మా. అమ్మా అమ్మా, అన్నయ్య పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే ఆచారాలు ఒప్పుకుంటాయా? ఆచారాలు ఒప్పుకున్న నేను ఒప్పుకోను, ఏదో ఫిట్టింగ్ పెట్టుకో. ఇదేంటి 24 గంటల ఊగుతూనే ఉంటదా? నేను అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. అమ్మా నువ్వు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు చెప్పు, పెళ్ళంటే ఏమిటో తెలుసా? తెలుసు అమ్మా నాన్న ఆట. అమ్మా అమ్మ కాదు, అమ్మా నాన్న ఆట అంతే. మహాపతివ్రత. సరే నన్ను బాగా చూసుకుంటావా, మా అమ్మను బాగా చూసుకుంటావా? మీరు ఇద్దరు కలిసి బయటకు వెళ్ళినాక సుధీర్ గారు వస్తే వాడిని బాగా చూసుకుంటాం. అమ్మా మంచి సంబంధం చూడమంటే ఎవరితోనో సంబంధం పెట్టుకున్న దాన్ని చూసావే. మహాతల్లి, నాకు కోపం వచ్చినప్పుడు నిన్ను ఏం చెయ్యాలి? ఇలా ఎత్తుకొని మీ అందరికీ ఉయ్యాల జంపాల తప్పదు. రే తమ్ముడు, ఎట్రా నువ్వు చిన్నప్పుడు మంచి అమ్మాయిని చూస్తే దగ్గరుండి నిన్ను ఉయ్యాల జంపాల అంటూ నిన్ను అలా వదిలేశాను. ఎత్తుకో ధైర్యం ఉంటే అత్త, నాకు అమ్మాయిని చూద్దామని ఉయ్యా ఉయ్యా అత్త. నువ్వు ఎక్కడ మీ అత్తయ్యని ఎత్తుకుంటావని నేను భయపడిపోయాను, కానీ శేషు పర్ఫార్మెన్స్ సూపర్. భయపడే అమ్మ, మీరు ఇచ్చే ప్రతి డైలాగ్ కి ఎక్స్ప్రెషన్స్, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది బాగుంది. చాలా బాగుంది.